చెందిన వైఎస్ఆర్సీపీ యువ కార్యకర్త చింత సాయి పవన్ కుమార్ రెడ్డి మరియు మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే నల్లగొల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల నాయకులు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లగొల్లి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఈరోజు జరిగిన సంఘటనలు జరిగాయని ఒక్కసారి ప్రశ్నించిన ప్రజానీకాన్ని, ఇవాళ అవినీతి పెంచి పెరిగిపోయింది. గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి అప్పగించారు, గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా. ఆయన కృష్ణలేలలో, దానికి కేంద్రం గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆయన వ్యాపార సంస్థ. ఆయన మురళీగానం లోలిస్తే రంగంపేట నుంచి ఆటోల్లో కారుల్లో గోపికలు వస్తూ ఉన్నారు. ఇక్కడ అనపర్తి కేంద్రంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మాట అంటే పొడుచుకొచ్చింది. ముందు ఆయన సత్య ప్రమాణం అన్నారు, నేను సిద్ధం అంటే వెనక్కిపోయారు. ఆ తర్వాత అసలు ఆయన సత్య ప్రమాణానికి వచ్చారు, ఏం జరిగిందో మనం అందరం చూసాం. అటువంటి వ్యక్తికి ఇక్కడ అప్పగిస్తే ఒక హత్యా ప్రయత్న సంఘటన, హత్యా సంఘటన అనపర్తి గ్రామ పంచాయతీ కేంద్రంగా జరిగింది. ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాధాకృష్ణారెడ్డి గారు లాంటి ఒక అనుభవజ్ఞుడైన సర్పంచ్ చేసిన కాలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ఏ విధంగా పనిచేసేవారో ఇప్పుడు మీ అందరం యువకులు కాబట్టి తెలియకపోవచ్చు, రమణ గారు లాంటి పెద్దలకి తెలుస్తుంది, ఆ రోజు రామకృష్ణారెడ్డి పెద్దలకి. ఆ రోజు రాధాకృష్ణారెడ్డి గారు అంటే పంచాయతీ సిబ్బంది అంతా గడగడలాడే పరిస్థితి. ఇవాళ అక్కడ ఒక వ్యభిచార కేంద్రంగా తయారు చేశారు గ్రామ పంచాయతీ. అంత దుర్మార్గంగా ఈ శాసనసభ్యుడి పరిపాలన జరుగుతూ ఉంది. ఎక్కడైనా గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఏ విధంగా ఉంటాయి, ఇవాళ కుతుకులూరు గ్రామ పంచాయతీ తీసుకున్న అదే వ్యవహారం. ఇవన్నింటినీ కప్పు పెడతా ఉంటాడు మన గ్రావెల్ సింహం గారు. ఈయనకి గ్రావెల్ ఎక్కడ దొరుకుద్ది, గ్రావెల్ ఎక్కడ తిందాం అనేది ఒక్కటే తప్పించి ఇక రెండో వ్యవహారం లేదు.